రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి మద్దతుదర పొందాలని చందుర్తి సింగిల్ విండో చైర్మన్ తిప్పనే శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండలం జోగపూర్ గ్రామంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం చందుర్తి సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని శుద్ధి చేసి కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు. చందుర్తి సింగిల్ విండో పరిధిలో రైతులకు అనుకూలంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేకల పరశురాములు, ఎంపీటీసీ మేకల గణేష్, మాజీ సర్పంచ్ నాగం రాజమల్లయ్య, సీఈఓ గంగారెడ్డి రైతులు పాల్గొన్నారు. అలాగే పట్టడానికి కూడా మిషన్లు కూడా ప్రతి ఇక్కడ ఇబ్బంది లేకుండా కొయలా చైర్మన్ సార్ గారిని కోరుతున్నాను. ఇక్కడ 3-4 మిషన్ల వరకు పంపిస్తే ఎంతో సంతోషం అని కోరుచు ముగిస్తున్నాను. వరి ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవం ఈరోజు చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో స్థానిక సర్పంచి పరశురాములు గారు, ఎంపీటీసీ సభ్యులు గణేష్ గారు, మా స్థానిక డైరెక్టరు నాగం శ్రీనివాస్ గారు, మా తోటి డైరెక్టరు మొగిలి రవి గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్ రాజమల్లయ్య గారు, వార్డు సభ్యులు అని చెప్పి ఇక స్థానిక ఉన్న ప్రజాప్రతినిధుల యొక్క అందరి సహకారం తీసుకొని కూడా రైతులకు ఏ ఇబ్బంది కాకుండా ముందుకు పోదామని తెలియజేస్తూ రైతులంతా కూడా మాకు సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఈ కార్యక్రమంలో నాతో పాటు పాలు పంచుకున్నటువంటి మరి అధికారులకు, ప్రజాప్రతినిధులకు, రైతు సోదరులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. చందుర్తి మండలం జోగాపూర్ గ్రామానికి సంబంధించిన ధాన్యం కొనుగోలు కేంద్రం ఈరోజు ప్రారంభించడం జరిగింది. పంట రోగం అని కొంచెం ఇబ్బందిగానే ఉంది రైతులకు, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం ఇబ్బంది చేయకుండా రైతులకు నేను వెంటనే జోకిన వెంటనే పంపించే ఏర్పాటు చేయాలని సినిమా కోరుకుంటున్నాను.